సునీతారెడ్డి కోరారు. పిటిషనర్ న్యాయవాదుల విజ్ఞప్తి మేరకు తదుపరి విచారణ 3 వారాలు వాయిదా వేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. భారత్ లో హైదరాబాద్ సంస్థానం విలీనం కావడం కమ్యూనిస్టుల విజయమేనన్నారు సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు. అయితే సెప్టెంబర్ 17 ఘనతను అన్ని పార్టీలు స్వాధీనం చేసుకునే పనిలో పడ్డాయని విమర్శించారు. నిజాం నవాబుకు వ్యతిరేకంగా రైతాంగం చేసిన పోరాటానికి కమ్యూనిస్టులు నాయకత్వం వహించారన్నారు. ఇక కేంద్రంలోని బీజేపీ సర్కారుకు ఎన్నికల భయం పట్టుకుందని, అందుకే జమిలి ఎన్నికలంటూ నినాదం అందుకుందన్నారు. తాము జమిలి ఎన్నికలు అయినా ఇంకేదైనా పోరాటానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ సెప్టెంబర్ 17 కానీ హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం అయ్యే ప్రక్రియకు కానీ వీటన్నిటికీ వారసత్వం ఈరోజు కమ్యూనిస్టులకు మాత్రమే ఉందని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే నైజాం షోడల్ నవాబుకు వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడింది రైతాంగం. ఆ రైతాంగానికి నాయకత్వం వహించింది ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీ, ఆంధ్ర మహాసభలు, అలాగే ఇంకొంతమంది జాతీయ సమరయోధులు. వీరందరూ నాయకత్వం వహించారు. ఇటువంటి నాయకత్వాన్ని పక్కన పెట్టి, వారి త్యాగాల్ని మభ్యపెట్టి ఇప్పుడున్న రాజకీయ పార్టీలు తమ స్వార్థం కోసం దాన్ని స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నం చేయడం అభ్యంతరకరం.